హాయ్ ఫ్రెండ్స్, సూక్ష్మీకరణము సింప్లిఫికేషన్కి సంబంధించి మనం క్వశ్చన్స్ ప్లస్ లాస్ట్ క్లాస్లో మెయిన్ ఇంట్రడక్షన్ బోర్డ్మాస్ రూల్ గురించి ప్లస్ వింక్యులం అంటే ఏంటి, వింక్యులం మీద కూడా తర్వాత క్లాస్లో సమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. దీన్ని యూస్ చేసి బోర్డ్మాస్ రూల్ని యూస్ చేసి ఎలాంటి సమ్స్ అడిగారు లాస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అనేది అబ్జర్వ్ చేసుకున్నాము. సో సూక్ష్మీకరణము అనేది చాలా ఈజీగా ఆ ఒక్క BODMAS అనే రూల్స్ని అప్లై చేసేది ఎలా అనేది తెలుసుకున్నారంటే ఆల్మోస్ట్ అన్ని సమ్స్ చేసుకోవచ్చు. బట్ ఈ టాపిక్ నుంచి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారనమాట. సో ఎక్కడైతే మీకు క్వశ్చన్ చూసారో మీకు ఆల్జీబ్రిక్ ఫార్ములా ఏంటి అనేది ఒక ఐడియా రావాలి కాబట్టి కొన్ని ఫార్ములే లిస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సమ్స్లోకి పెడదాము. సో ఫార్ములే అనేది మీరు జస్ట్ టేబుల్స్ మాదిరి బ్యాహట్ చేసేసారంటే ఆల్జీబ్రాకి సంబంధించిన బీజగణితానికి సంబంధించిన ఫార్ములాస్ని. సో మీరు క్వశ్చన్ చూడంగానే చాలా లెందీగా ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చాలా లెందీగా ఎక్కువ సింప్లిఫికేషన్గా ఉంటుంది, బట్ ఫార్ములా ప్రకారం అప్లై చేశారంటే చాలా చిన్న అడిషన్ సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ తోటే ఆన్సర్ చేయగలరు. సో అలాంటిది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఫార్ములా కరెక్ట్గా తెలుసును అనుకున్నప్పుడు ఆ లాని ఆ ఫార్ములాని అప్లై చేశారంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా ఇలాంటి సింప్లిఫికేషన్ సమ్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఫార్ములా అప్లై చేయడం అనేది తెలుసుకోండాలి. సో దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఫార్ములే లిస్ట్ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో అవి కూడా ఇంట్రడక్షన్ ప్లేస్లో బోర్డ్మాస్ రూల్స్ చేసుకున్న ప్లేస్లోనే కంటిన్యూ చేసుకుంటే మీకు రీక్యాప్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ టాపిక్ నుంచి మనకు 5 or 6 క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు స్కోర్ చేసుకునేకి మార్క్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఆల్రెడీ ఇక్కడ ఎక్కువగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా ఉన్న చాప్టర్స్ కంటే చాలా ఈజీగా ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ ఒక లిస్టౌట్ చేసుకుంటూ వాటి మీద ఎంత టఫ్గా క్వశ్చన్స్ అడిగినా కూడా చేసుకునేలాగా ఆ ఈజీ టాపిక్స్ నుంచి మంచి కమాండ్ తెచ్చుకున్న తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా ఉన్న సమ్స్ అవి ఏ ఏరియాలో మీకు టఫ్గా ఉన్నాయి అనేది ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఆ డౌట్స్ని కూడా టఫ్ అంటే ఇక్కడ క్వశ్చన్ లెందీగా ఉంటుంది, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి బ్రేక్ చేసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది తెలుసుకుంటే అర్థమెటిక్ అనేది కూడా మనకు చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో మిగిలినవి చాలా చాలా సిలబస్ చదివి ఆ టాపిక్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి అనే దానికంటే ఇది లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ కాబట్టి ఈ టాపిక్ మీకు టోటల్ మార్క్స్లో మీకు అర్థమెటిక్ సంబంధించి చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్సెస్. బట్ ఒక్కటి ఏంటంటే ఈ టాపిక్కి సంబంధించి ఎక్కువగా చాలా చాలా ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ అనేది చేసుకున్నారంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఫార్ములే తీసుకుందాము. జస్ట్ బేసిక్ ఫార్ములే ఆఫ్ ఆల్జీబ్రా తీసుకుందాము. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ యాక్చువల్గా అయితే 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేది, కానీ ఎక్కువగా సమ్స్లో 2 కామన్ తీసి అడిగేటివి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి సో 2 × ఇలా రాసుకుందాము, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా నోట్ చేసుకోండి. ఏ క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్గా అయినా రాసుకోండి, లేదంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab × a + b అయినా నోట్, ఇది ఆర్ అవుతుంది అన్నమాట. కానీ ఎక్కువగా మనకు సమ్స్లో యూజ్ చేస్తూ ఉండేది సెకండ్ ఫార్ములా, బట్ ఇది కూడా దీని నుంచే వచ్చింది. ఇక్కడ 3ab ఇక్కడ 3ab ఉంది కాబట్టి కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఒక ఏ మిగిలింది ఇక్కడ ఒక బి మిగిలింది, దాన్నే ఏ ప్లస్ బిగా నోట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే ఫార్ములాకి సంబంధించి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ తీసుకున్నామంటే ఏ క్యూబ్
minus b cube minus 3ab into a minus b ga note chesukunnarante so manaku formula different ga vastundannamata so ikkada kuda observe cheyalasindi a minus b value ichi a cube a minus b హోల్ క్యూబ్ అనేది ఇచ్చినప్పుడు మనం అప్లై చేసుకునేదా సో ఇది ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వైస్ వర్సాగా ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మనము అప్లై చేసుకుంటూ వెళ్దాము సో ఈ లాస్ మీకు ఐడియాలో ఉండిందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దీంతో పాటు ఇంకొక ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తీసుకున్నారంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో ఈ ఫార్ములే లిస్ట్ మీరు తెలుసుకున్నారు అంటే ఎక్కడైతే మనకు సింప్లిఫికేషన్లో ఇచ్చిన క్వశ్చన్ వీటి మీద డిపెండ్ అయి ఉంటే సపోజ్ ఇదంతా ఇచ్చారు క్వశ్చన్ ది క్యూబ్ వాల్యూ 3a² b వాల్యూ 3ab² వాల్యూ b క్యూబ్ వాల్యూ ఇవన్నీ ఫైండ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి జస్ట్ ఏ క్యూబ్ వాల్యూ 27 అయితే ఏ వాల్యూ 3 అనేది అవుతుంది జస్ట్ ఇక్కడ 3 పెట్టుకోవాలి బి క్యూబ్ వాల్యూ 8 అని ఇస్తే బి అనేది 2 అవుతుంది ఇక్కడ 3 ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125 గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఓరల్ గా ఆన్సర్ వస్తుంది సో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ గా ఫార్ములే అనేది నేర్చుకుంటారో అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నమాట ఏ సిచ్యుయేషన్ ని బట్టి ఇచ్చిన ఏ క్వశ్చన్ ని బట్టి మీరు ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈ రూల్స్ ని అప్లై చేసుకుంటూ మనం ఎక్కడైతే నెససరీగా ఉందో దానికి సంబంధించిన కొన్ని సమ్స్ ని ట్రై చేద్దాము ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి If a plus b plus c is equal to 13, if a plus b plus c is equal to 13, a square plus b square plus c square is equal to 69, a square plus b square plus c square is equal to 69, then find ab plus bc plus ca ab plus bc plus ca ఈ వాల్యూస్ ని ఫైండ్ చేసుకున్నప్పుడు సో జస్ట్ ఇప్పుడే చూసాము a plus b plus c హోల్ స్క్వేర్ కి సంబంధించిన సమ్ ఇది సో ఆ ఫార్ములా ఒకసారి నోట్ చేసుకోండి a plus b